సద్దాం హుసేన్ అని ఒక సర్వేర్ అండి, ఒక మండల్ సర్వేర్. ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర 100,000 రూపాయలు లంచం తీసుకున్నాడు. నిజం, ఆశ్చర్యపోవడం అసలు లేదు, రియల్లీ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటే 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రధాన పాత్ర, ఇంకా అటు రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి ఒక రాజనీతి ఉన్నటువంటి ఒక నాయకుడు. అటువంటి నాయకుడి దగ్గర 100,000 రూపాయల లంచం ఒక మండల సర్వే తీసుకున్నాడు. ఇదే అతిశయోక్తి కాదు, ఇది జోక్ కాదు. అసలు వివరాల్లోకి వెళ్దాం, ఏం జరిగిందో మీకు చెప్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. కుప్పంలో అక్కడే శాసనసభ్యులుగా అనేక సార్లు గెలుస్తున్నాడు కాబట్టి కుప్పంలో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఒక రైతు దగ్గర కొంత స్థలాన్ని అతను కొనుక్కున్నాడు. ఆ రైతుది ఏంటంటే అది వ్యవసాయ భూమి. అది ఆ వ్యవసాయ భూమిని కప్పెట్టుకుని స్థలంగా తీసుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారికి అమ్మాడు, అగ్రిమెంట్ చేసేసుకున్నాడు. ఇంకా రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు. అయితే అది వ్యవసాయ భూమి కాబట్టి దానికి సర్వేర్ వచ్చి కొలతలు కొలిచి కన్వర్షన్ పెట్టాలి ఆ భూమిని, అంటే వ్యవసాయ భూమిని ఈ గృహ నిర్మాణానికి అవసరమైన భూమి కింద దాన్ని మార్చాలి, ఫ్లాట్ కింద మార్చాలి. దానికి సర్వేర్ ఏం చేయాలంటే కొలత కొలిచి కన్వర్షన్ చేయాలి. ఆ రైతు ఏం చేశాడంటే మండలానికి అప్లై చేశాడు, నేను ఇలాగ నా తాలూకు భూమి కన్వర్షన్ చేయించండి, నేను ఒక వ్యక్తికి నేను నా భూమి నేను అమ్ముకున్నాను అంటే, అప్పుడు అంటే సర్వేర్ ఏం చేశాడంటే వచ్చి ఆ భూమిని మొత్తం కొలత కొలిచాడు ఈ సద్దాం హుసేన్. కొలిసిన తర్వాత ఈ రైతు రోజు మండల ఆఫీస్కి వెళ్తున్నాడు, కుప్పం మండల పరిషత్ ఆఫీస్కి, రెవెన్యూ ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు, సర్వేర్ ఏం సమాధానం చెప్పట్లేదు. అప్పుడప్పుడు అక్కడ ఉన్న సచివాలయ సర్వేతో కూడా కన్సల్ట్ చేస్తున్నా, కానీ వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు. అది అప్పుడు ఇతను ఏం చేశాడంటే అలా కదని ఒకరోజు సర్వేర్ ఇంటికి వెళ్ళి సర్వేతో మాట్లాడి, ఏమండి మరి ఇంత ఆలస్యం చేస్తున్నారు, అవతల ఆ పెద్ద ఆయన, నేను ఎవరితో కాదు చంద్రబాబు నాయుడు గారికి అమ్మాను నేను, ఆయన మరి రిజిస్ట్రేషన్ చేసేది, ఎలక్షన్ పనిలో పడిపోతాను, ఇంకో 4 రోజులు పోతే ఎలక్షన్ మరింత బిజీ అయిపోతుంది, ఆయన ఇంకా ఖాళీ ఉండదు, ఈలోగానే రిజిస్ట్రేషన్ అయిపోతే బెటరు, మరి నాకు ఆ సర్వే చేశారు కాబట్టి కన్వర్షన్ చేసి ఇచ్చాను నేను అడిగితే అతను ఏమన్నాడంటే కొంత డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ రైతు ఏం చేశాడంటే ఆన్లైన్ ఫీజులు అవి కదండి, అది నేను చూసుకుంటానండి, కట్టేస్తాను లేండి, ఎలాగే తప్పవు కదా. అబ్బాబాబాయ్ ఆన్లైన్ ఫీజు గట్రా కాదు, తెంగరోడ ఏం మాట్లాడుతున్నాం, 100,000 రూపాయలు పట్టరా, నీకు కన్వర్షన్ ఇప్పించేస్తాను అన్న. రైతు ఆశ్చర్యపోయాడు, ఏమండి డబ్బు అవసరం అయ్యి నేను స్థలం అమ్ముకున్నాను, నేను అమ్మింది కూడా అవతల ఒక మాజీ ముఖ్యమంత్రి అప్పటి చంద్రబాబు నాయుడు గారికి అమ్మాను, అరే అంత పెద్ద వ్యక్తికి మేము అమ్ముకున్నప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉండాలి, కానీ 100,000 రూపాయలు మీరు లంచం అడగటం అంత ధర్మం కాదండి అంటే సర్వేర్ ఏమన్నాడంటే ఊరుకోయా బాబు నువ్వు నాకు కహానీ లేని చెప్పుకో, మేము తీసుకుంటాం, నువ్వు డబ్బులు ఇస్తే నీకు పని అవుతుంది, లేకపోతే పని అవుతుంది, మాకు ఈ కహానీలు ఈ సోది మాకు వద్దని చెప్పేసి అన్నాడు. అందుకే ఈ రైతు ఏం చేయాలరా బాబు అని ఇంటికి వచ్చేసాడు. ఆలోచించాడు ఆలోచించాడు ఆలోచించాడు, సర్లే ఇంకా 100,000 రూపాయలు మనమే పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం, ఇంకా ఇచ్చేస్తే ఆ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఇంకేదో పడతారు ఇంకాళ్ళు అనేసి పట్టుకెళ్ళి గుర్తుపెట్టు కాకుండా ఆఫీస్కి పట్టుకెళ్ళి సైలెంట్గా ఎవరు లేనప్పుడు కావాలి ఆ డబ్బు పొట్లం కట్టి జాగ్రత్తగా ఇచ్చేసి నమస్కారం పెట్టి ఆ కన్వర్షన్ చేంజ్ చేసుకుని దగ్గర వచ్చాడు. వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఎలక్షన్ వచ్చేసింది. అయితే ఇతను ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైనా చెప్పాలి అని రైతు ఒక మనసులో అనుకుంటే బాధపడ్డాడు, నలికే సరిపేరు 100,000 రూపాయలు లంచం ఎంత దారుణం అని చెప్పి మనసులో, రైతు కదా ఎంతైనానో, రైతైనా కూడా ఎప్పటికైనా కష్టజీవే, అతను మోసానికి గురవుతున్నప్పుడు బాధపడుతూ ఉంటాడు ఏ రైతైనా అంతే.
అదే విధంగా అతను కూడా బాధపడ్డాడు, డబ్బులు అవసరం వచ్చి నేను అమ్ముకున్నాను, అతను కొనుక్కున్నాడు, మధ్యలో 7 లక్షల రూపాయలు తీసుకోవడం ఏంటి, చేసిందల్లా సర్వే కొలతే కదా, అతను చేయవలసిన డ్యూటీ కదా అని పాపం చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు. ప్రయత్నం చేస్తే అప్పటికే అతను ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీ అయిపోయాడు, పొత్తులు సమకూర్చుకోవటం, సీట్లు ఇవ్వటం, ఇందులో పట్టుకుపోయేటప్పటికి ఇతనికి ఆయన అపార్ట్మెంట్ దొరకలేదు. ఇక్కడ అతని కోటరీలో అతను కుటుంబీకులుగా ఎవరికైనా చెప్దామంటే ఇంకా చెప్పినా ఫలితం ఏముంటుంది చెప్తాం, ఆ తర్వాత ఆ నోట ఈ నోట మళ్ళీ ఆ సద్దాం హుసేన్కి వెళ్తుంది, ఆడు మళ్ళీ అది నన్ను అల్లరి చేస్తున్నావా అని చెప్పేసి ఆ ఫైల్ మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ మొదటి వస్తుంది, ఇచ్చిన లక్ష పోతుంది, పని కూడా అవ్వదని చెప్పేసి పాపం అలా నోరు మూసి కూర్చున్నాడు. ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఇంటి నిర్మాణం మొదలుపెట్టేశారు, ఎలక్షన్ అయిపోయింది, ఈయన సీఎం అయిపోయారు. మొన్న మీకు గుర్తుంది కదా, మొన్న కుప్పం వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, కుప్పం వచ్చి అక్కడ కుప్పంలో 2 రోజులు ఉండి అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం, ప్రజల నుంచి వినత పత్రాలు సేకరించడం ఇవన్నీ చేశారు. చేసినప్పుడు అలా నడుచుకుంటూ ఈయన ఇంటి మించి నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఈయన సడన్గా మన ఇంటి పని ఎంతవరకు వచ్చిందో చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. అంతా చూశాడు, అంతా బాగానే ఉంది, కన్స్ట్రక్షన్ అంతా బాగుంది, ఇంజనీరింగ్ ప్యాకేజ్ ఏది కొనుక్కుని అతను టేస్ట్కి తగ్గట్టుగా చిన్న చిన్న డైరెక్షన్లు ఇచ్చాడు, ఇలా చేయండి ఇలా చేయండి అన్నాడు, వాళ్ళు కూడా ఓకే అన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఈ రైతుని క్యాకేసాడు అక్కడక్కడ మూల కూర్చుంటాడు, ఏంటి విషయాలు బాగున్నావా, ఏంటి ఎలా ఉంది ఏంటి అని ఏదో కుసలు పెసలు వేస్తూ ఉంటే అతను దగ్గరికి వచ్చి నక్కుతూ నక్కుతూ, సార్ తమరితో ఒక విషయం ఎప్పటి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానండి, వీలు చెక్కలేదండి, ఏంటయా ఏంటి వాట్ హ్యాపెండ్ ఏంటి విషయం చెప్పు. సరే ఇది కన్వర్షన్ కోసం తిరుగుతూ ఉంటే 100,000 రూపాయలు అంతం తీసుకున్నాడండి సార్ గారు, నేను 100,000 రూపాయలు నా డబ్బులు నేను ఇచ్చానండి అన్నాడు. చంద్రబాబు నాయుడు నమ్మలేదు, ఆశ్చర్యపోయాడు, నమ్మలేదు. ఆ ఊరుకోను నాకు అమ్మేవని తెలిసి నేను కొనుక్కున్న భూమి అని తెలిసి 100,000 రూపాయలు అడిగేంత ధైర్యం ఆడుకుంటుంది, అవినీతి ఉంది మన జగనన్న ప్రభుత్వంలో, అవినీతి లేకపోతే ఉంది, కానీ ఈ స్థాయిలో అవినీతి ఉంటుందా, అవి ఎంత ఉండదు. సరే ఓ పని చేద్దాం అని చెప్తే అక్కడ కలెక్టర్ ఉంటే కలెక్టర్ని కాగేసి ఇతని దగ్గర మీరు స్టేట్మెంట్ తీసుకుని ఈ రైతు దగ్గర అలా ఇతను చెప్పిందిలో చెప్పింది దాంట్లో ఎంతవరకు వాస్తవందో మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకు వెళ్ళిపోయిన తర్వాత కలెక్టర్ గారు ఏం చేశారంటే ఈ రైతు దగ్గర మొత్తం స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకుని ఒక 2 రోజులు ఒక స్పెషల్ టీంని పెట్టి ఇంట్రెస్ట్ కానీ మరి సీఎం గారు చెప్పారు కదా చాలా ఇంట్రెస్ట్గా ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ ఆయన ఎలా చేశాడంటే వాయిస్ రికార్డులు, సీసీ కెమెరాలు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తే సద్దాం హుస్సేన్ 100,000 రూపాయలు లంచం తీసుకోవటం వాస్తవం అని చెప్పి తేలిపోయారు, విచారణ తేలిపోయారు. వెంటనే ఆ కలెక్టర్ గారు ఆ నివేదిక సీఎంఓకి ఆఫీస్కి వచ్చారు. చంద్రబాబు నాయుడు టేబుల్ మీదకి వెళ్ళాను. ఆ చంద్రబాబు నాయుడు గారు అవి చూసి చాలా ఆశ్చర్యపోయాడు, అమ్మతం నిజంగా నేను ఏదో రైతు చెప్తుంటే ఏదో ఏదో చెప్పాడే ఎందుకో చెప్పాడు అనుకున్నాను, కరెక్ట్ అయితేని అటు ఎంత అవినీతి తిమింగళాలు కూడా జగనన్న పాలనలో ఉన్నారన్న మాట అని వెంటనే ఇమీడియట్లీ ఆ సద్దాం హుస్సేన్ అన్నవాడిని ఎక్కడ ఉన్నా సార్ సస్పెండ్ చేసిపోయాడు, అటు సస్పెండ్ అయిపోయాడు. ఇది అంటే ఒక అధికారి అవినీతి చెయ్యాలి అని అనుకుంటే అతను చేసే అవినీతికి అప్పటి ప్రభుత్వం ఎంతో కొంత సహకారం ఉంటే, అంటే అక్కడ ప్రభుత్వంలో కూడా అవినీతి ఉండి అక్కడ మంత్రులు కూడా అవినీతి చేస్తూ ఉంటే, అధికారి కూడా పేటరేకపోతే అవినీతి విషయంలో ఇంకా అవతలవాడు ఎవరైనా చూడరు, అతను మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు లేకపోతే సొంత ఇంటి సొంత తండ్రి అవ్వచ్చు సొంత భార్య అవ్వచ్చు, ఎవరైనా సరే డబ్బు తీసుకుంటే కానీ పని చేయబుద్ది అవుతారు, ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. సో ఇది